फ्रेंड्स वेलकम टू बिंदु स्क्रीनजी व्लॉग्स मा गार्डन लोनी कोनी प्लांट्स अयिते रीपॉटिंग अयिते चेसामंडी ఈ పెద్ద బకెట్లోని టేబుల్ నిమ్మ అయితే రీపాటింగ్ చేసాము. ఇంకా అలాగే 50 రూపీస్ టబ్స్లో కూడా అన్నీ కూడా సాయిల్ మిక్సింగ్ అంతా మార్చి అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. అయితే ఇంకా కొంత పని అయితే ఉంది, కొన్ని అయితే మాత్రం ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ మనము పాట్స్ రెడీ పెట్టుకున్నాం కదా అని చెప్పి వెంటనే విత్తనాలు కానీ నారులు కానీ వేసేసుకోకూడదండి. ఫస్ట్ మనం రెడీ పెట్టుకున్నాక డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందా ఏంటి అన్నది, వాటర్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇలాగ మొత్తము ఓవర్ఫ్లో అయ్యే వరకు వాటరింగ్ అయితే చేసుకోవాలండి. కింద నుంచి చక్కగా వాటర్ వస్తుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుందన్నమాట. ఇలా ఫుల్గా వేసేసుకుని కూడా మనం డ్రైనేజ్ సిస్టమ్ అన్నది టెస్ట్ చేసుకోవచ్చండి. అలా కాకుండా పాట్లోని కొంతవరకు అంటే 4-5 ఇంచెస్ వరకు మట్టి వేసుకొని అప్పుడు వాటర్ లెవెల్ అన్నది డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా లేదా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మిగతా సాయిల్ అంతా కూడా మనం వేసుకొని చేసుకోవచ్చండి. అలా కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదనుకోండి, మనం మొక్క పెట్టినా అది నిలబడదు, రూట్స్ మొత్తం కుళ్ళిపోయి మొక్క అన్నది పాడైపోతుందన్నమాట. ఇంకా అలాగే ఈ మల్బెర్రీ ప్లాంట్ కూడా ఆకులన్నీ దూసేసి కొంచెం ప్రూనింగ్ అయితే చేశాను. ఇట్లాగా కొన్ని మొక్కలు అయితే కూడా రెడీ పెట్టుకున్నానండి. ఇలాగా టబ్స్ అన్నిటిలోని నేను ఏమైతే రెడీ పెట్టుకున్నానో వాటన్నిటినీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అయితే చెక్ చేసుకుంటున్నానండి, వాటర్ బయటికి పోతుందా లేదా అన్నది. దీంట్లో అయితే వాటర్ ఉండిపోయింది. ఇంకా ఈ చిన్న పాట్స్ అన్నీ కూడా చూసారా చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంది. ఇంకా మిగతావన్నీ కూడా ఇలా చెక్ చేసుకున్నాను. ఇక మీకు దీంతో ఈ పాట్లో చూపిస్తాను చూడండి. ఫుల్గా వాటర్ వేసేసాను కదా చూడండి, డ్రైనేజ్ సిస్టము ఉట్టి వాటర్ మాత్రమే వస్తుంది కదా, అలాగా రావాలన్నమాట, మట్టి రాకూడదు. సో ఇలాగ అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ ఒక్క పాట్లో మాత్రము వాటర్ ఉండిపోయిందండి, అంటే సాయిల్ మొత్తం మళ్ళీ కింద వంపేసి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా చూసుకొని మళ్ళీ చేసుకోవాలి ఆ పాటు. ఇంకా రెడీ చేసుకున్న పాట్స్ అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగుందండి. ఇంకా అలాగే కరివేపాకు కూడా చిన్న పాట్లో ఉండేది, అది కూడా నేను పెద్ద పాట్లోకి మార్చుకున్నాను. ఇది స్వీట్ లైమ్ మొక్క, తెచ్చుకున్న 1 ఇయర్కి ఇప్పుడు కాయలైతే వచ్చాయండి. అలాగే చెట్టు నిండా పూతా పిందుతో ఉన్నది. ఇప్పుడైతే 4 కాయలు రెడీగా ఉన్నాయి, అవి కూడా నేను ఇప్పుడు కోసేసుకుంటున్నాను. ఇక బాల్కనీలోని చిన్న టబ్లోని బెంగళూరు మిర్చి మొక్కలు అయితే వచ్చేసి ఉన్నాయండి, ఒక 3 మొక్కల వరకు ఉన్నాయి. అలాగే తోటకూర కూడా వచ్చేసింది, ఓ పక్కన కాకరపాదు కూడా వచ్చిందండి. సో పైన పాట్స్ రెడీ పెట్టుకున్నాను కదా, దాంట్లోని ఈ మిర్చీలన్నీ తీసుకెళ్ళి వేద్దామని జాగ్రత్తగా ఈ 3 అయితే తీసేసాను ఇందులోంచి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా పైకి తీసుకెళ్ళి చిన్న పాట్స్లో వేస్తానండి, ఎందుకంటే ఈ మొక్క పెద్దగా హైట్ పెరుగుతుందో లేదో నాకైతే కరెక్ట్గా తెలీదు. సో ఈ పాట్స్లో వేసుకుంటాను ఇవి ఇప్పుడు. పూత మీద ఉన్నప్పుడే నేను తీసుకొచ్చి మార్చేశాను, అయితే కాపు వస్తుందో లేదో అసలు నిలబడుతుందో లేదో కూడా చూడాలండి. ఈ 2 అయితే ఇలా సెపరేట్గా చిన్న చిన్న పాట్స్లో పెట్టేశాను. ఇంకొకటి మాత్రము 100 రూపీస్ టబ్లో జామ మొక్క చిగురు వస్తుంది ఇప్పుడిప్పుడే, అదంతా మిగతాది ఖాళీగా ఉంది. దాంట్లోనే ఓ పక్కకి ఇంకో మొక్క అయితే దీంట్లో పెట్టేస్తున్నాను. మూడు మొక్కలు అయితే పెట్టేశానండి. అయితే మనము మొక్క పెట్టినా విత్తనం వేసినా ఏ నారు తెచ్చి వేసుకున్నా కూడా మొక్క విత్తనం అన్నది నాటిన తర్వాత కంపల్సరీగా కొద్దిగా నీళ్ళు అన్నది పోయాలండి. వర్షం పడింది కదా, మట్టి తేమగానే ఉన్నది అని చెప్పి వదిలేయకూడదు. సో ఇంకా ఈ 3 కూడా వాటర్ అయితే కొద్ది కొద్దిగా పోసేసాను.
सो फ्रेंड्स इदेंडी मा गार्डन लो नेन चेसुकुन्न पनुलु ई वीडियो मी अंदरिकी नच्चिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी अलागे ना चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकुंटे नेन चेसे वीडियोस अन्नी कूडा मीकु मुंदुगाने नोटिफिकेशन्स वस्तायी ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न वाळ्ळु प्लीज ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి थैंक यू फॉर वाचिंग फ्रेंड्स।